హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీలో సంక్రాంతి సెలవులు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయో ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ అని ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్కూళ్ళకి సెలవులు ఎప్పుడంటే అని చెప్పేసి ఉంది. మనకి తెలంగాణలో చూసుకుంటే సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఏపీలో ఎప్పటి నుంచి అంటే సెలవులు అనేది ఆసక్తి నెలకొంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనకి ఇక్కడ జనవరి 9 నుంచి 18 వరకు స్కూల్కి సెలవు ఉండే అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ 10 రోజులు అయితే వచ్చే అవకాశం అన్నమాట సంక్రాంతి సెలవులు అయితే ఏపీలో. గతంలో చూసుకుంటే తుఫాన్ కారణంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవును తగ్గిస్తానని తెలుస్తుంది. సెలవులపై ప్రకాశ్రత చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 9 నుంచి 18 వరకు స్కూళ్ళకి సెలవులు అయితే ఉంటాయి. సో మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది ఇంతకుముందే, అది ఏంటంటే మనకి సంక్రాంతి సెలవులో ఎటువంటి మార్పు లేదు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మనకి 9వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు సెలవులు వేస్తామని చెప్పేసి అంటున్నారు. సో మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తంగా 10 రోజులు అయితే మనకి సెలవులు అయితే ఇస్తారు. సో అఫీషియల్ అప్డేట్ రాగానే మీకైతే వెంటనే అప్డేట్ చేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.